Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీపై బీజేపీ అసత్య ప్రేలాపన. ఓట్లు అడగడానికి రావడం దేనికి? ఈ నెల 12వ తేదీన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము వస్తున్నారు. తెలంగాణలో ఘనంగా రిసీవ్ చేసుకుని ర్యాలీ కూడా తీయాలని తెలంగాణ బీజేపీ ప్లాన్ చేస్తోంది. కేసీఆర్ పార్టీ విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాను మొన్న నెత్తి మీద మోసి ర్యాలీ తీసి వ్యూహాత్మకంగా వ్యవహరించింది కదా, సో ఆమెకు ఘన స్వాగతం గట్రా బీజేపీ ప్లాన్. మరి ఏపీ కూడా వస్తున్నారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉన్నారు. 43674 ఓట్లకు సమానం వాళ్ళు. మొత్తం రాష్ట్రపతికి పడాల్సిన ఓట్లలో 4%. చాలా ప్రాధాన్యమున్న ఓట్లు. కానీ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తాజా వ్యాఖ్యలు అసందర్భంగా, అమర్యాదగా, అర్ధరహితంగా, అనాలోచితంగా ఉన్నాయి. ఏమైంది ఈ బీజేపీ నేతలకు? మేము వైసీపీ మద్దతు అడగలేదు, మాకు అది అంటరాని పార్టీయే, మేము బీజేపీతో ఉన్నామనే భ్రమల్ని కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు వైసీపీ నాయకులు అనే వ్యాఖ్యలు నిజంగా జగన్ను అవమానించినట్లే. ఒకవైపు బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ము వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసి ఓట్లు అడగబోతున్నారు. జగన్ ఇంటిలో తేనెటి విందుకు హాజరవుతున్నారు. ఆల్రెడీ ఓసారి థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా ఈ అర్ధరహిత వ్యాఖ్యలేంటి? మేమేమీ మద్దతు అడగలేదు, మీ తేటకు మీరే మద్దతు ఇస్తున్నారు అన్నట్లుగా వ్యాఖ్యానించడం, అది పార్టీ జాతీయ కార్యదర్శి నోటీ ద్వారా ఆ వ్యాఖ్యలు రావడం విచిత్రం. అలాంటప్పుడు ఆమె ఏపీకి రావడం దేనికి? వాళ్లను ఓట్లు అభ్యర్థించడం దేనికి? మరెందుకు ఈ అసందర్భ ప్రేలాపనలు? కావచ్చు మీరు అడగకపోయినా జగన్ తన కేసుల భయంతో మీరు వద్దు వద్దంటున్నా సరే మీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాడని అనుకుందాం, మీకు అలుసైపోయాడని అనుకుందాం. మరి ఆమె ఓట్లు అడగడానికి వస్తూ ఉంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏ రకమైన రాజకీయ సంస్కారం? ఆమె నామినేషన్ల మీద వైసీపీ నేతల సంతకాల్ని ఎందుకు అనుమతించినట్లు? మరి అసలు ఏపీ బీజేపీలో ఎవరేంటో, ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అంతుపట్టదు, అంతా గందరగోళం. ఇదిలా ఉంటే పాపం చంద్రబాబుది మరో దురవస్థ. ఒకప్పుడు రాష్ట్రపతుల్ని, ఉపరాష్ట్రపతుల్ని ఖరారు చేసిన నాయకుడు, ఇప్పుడు ఆయన మద్దతు కోరేవాళ్లే లేరు. జగన్కు ఇష్టం ఉండదు కాబట్టి ద్రౌపది ముర్ము ఏపీకి వచ్చినా తెలుగుదేశాన్ని పట్టించుకునే అవకాశాలే కనిపించడం లేదు. మళ్ళీ అల్లూరి అనుభవమే. జంపర్లు పోగా 16-17 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఉన్నారు కాబట్టి ఆ ఓట్లకు ఎంతో కొంత విలువ ఉంటుంది. కానీ అటు యశ్వంతుడు అడగడం లేదు, ఇటు ద్రౌపది అడగడం లేదు. పేరుకు బీజేపీ మిత్రపక్షమైన జనసేనను కూడా ఈ సందర్భంగా లైట్ తీసుకుంటున్నారు. అఫ్కోర్స్ ఆ పార్టీకి ఓట్లు లేవనేది వేరే సంగతి.